हेलो एवरीवन, वेलकम टू माय चैनल। मरी टिप्स तो मे मुकोचा अंदर की यूज वंटी चिटका फस्ट यूजफुल टिपी मन अंदर की बाग यूज विम बार तो मन विम लिक्विड अभी मन इंट्लो वाटे మనమైతే 10 రూపీస్ విమ్ బార్ ఒకటి తీసుకోవాలండి। దాన్నైతే మనము తురుముకోవాల్సి ఉంటుంది। మనము మొత్తము విమ్ బార్ మొత్తము తురుముకోవాల్సిన అవసరం లేదండి। ఒక హాఫ్ విమ్ బార్ మనము ఈ విధంగా తురుముకుంటే సరిపోతుంది। ఇంకా సోప్ తురుముకున్న తర్వాత ఈ విధంగా ఉండండి। స్లైసెస్ స్లైసెస్ గా మనం ఎందుకు తురుముకున్నాం అంటే వాటర్ లో కలుపుకున్నప్పుడు తొందరగా మిక్స్ అయిపోవడానికి మనమైతే తురుముకున్నాము విమ్ బార్ ని। ఇప్పుడైతే మనము ఒక బౌల్ లోకి 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలండి। 1 గ్లాస్ వాటర్ తీసుకున్న తర్వాత మనం తురుముకున్న విమ్ బార్ వేసుకోవాలి ఇందులో। తర్వాత అయితే మనము 1 స్పూన్ అయితే మనం వంటకి యూస్ చేసే salt అయితే తీసుకోవాలండి। 1 or 1 and half స్పూన్ తీసుకోవాల్సి ఉంటుంది। దీని తర్వాత అయితే మనము వెనిగర్ తీసుకోవాల్సి ఉంటుందండి। 1 స్పూన్ or 2 స్పూన్స్ తీసుకోండి వెనిగర్। ఇంకా వెనిగర్ ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి। మనము బాగా మిక్స్ చేసుకోవాలండి। సోప్ మొత్తం వాటర్ లో లిక్విడ్ లా అయిపోయేంత వరకు మనమైతే స్పూన్ తో షేక్ చేస్తూ కలుపుకోవాల్సి ఉంటుంది। ఇంకైతే మనకి విమ్ బార్ లిక్విడ్ రెడీ అయిపోయిందండి। ఇప్పుడైతే మనము ఏదైనా ఒక బాటిల్ తీసుకొని అందులో అయితే ఈ లిక్విడ్ పోసుకోవాల్సి ఉంటుంది। మనమైతే ఇక్కడ కూడా ఒక టిప్ చూద్దామండి। ఇలాంటి బాటిల్స్ లో మనము ఏదైనా లిక్విడ్ గాని ఇంకా ఆయిల్ గాని ఇలా పోసుకోవాల్సినప్పుడు మనము ఒక salt పేపర్ ఉంటుంది కదండి, salt మనం తీసుకొస్తాం కదా, దాని సైడ్ అయితే ఒక సైడ్ కట్ చేయాలి। కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది। దానికి ఒక చిన్న హోల్ పెట్టుకోవాలండి। ఈ విధంగా హోల్ పెట్టిన తర్వాత మనమైతే ఆ బాటిల్ లో దీని అయితే సెట్ చేసుకొని ఇంకా లిక్విడ్ మొత్తం పోసుకోవడమేనండి। దీన్నైతే అచ్చ తెలుగులో అయితే లుడిగి అంటారు। మనము చిన్న చిన్న కవర్లతో కూడా ఈ విధంగా లుడిగిలా చేసుకోవచ్చుండి। ఇదైతే మీకు నచ్చింది అనుకుంటున్నాను। ఇంకైతే మనం బాటిల్ లో ఈ లిక్విడ్ మొత్తం పోసేసుకోవచ్చుండి। ఇదే విధంగా మనము ఆయిల్ బాటిల్ లో పోసుకోవాలన్నప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు। ఇంకైతే మన విమ్ బార్ జెల్ రెడీ అయిపోయింది। ఇంకైతే ఈ విమ్ బార్ జెల్ యూస్ చేయడం వలన మనకి పాత్రలు తలతల మెరిసిపోతాయండి। రెండో టిప్ వచ్చేసి ఇంకా మన బ్యాగ్స్ కి జిప్ పైన హ్యాండిల్ చేస్తాం కదండి, అంటే జిప్ పట్టుకొని మనం లాగుతూ ఉంటాం కదా, అది ఊడిపోయిందన్నమాట। అది ఊడిపోయినప్పుడు మనము తీయడానికి చాలా కష్టంగా ఉంటుంది। అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడైతే చూద్దాము। ఫస్ట్ అయితే మనము ఒక సేఫ్టీ పిన్ తీసుకోవాలండి। సేఫ్టీ పిన్ తీసుకున్న తర్వాత మనమైతే అక్కడ హోల్ లా ఉంటుంది కదా, ఆ హోల్ లో అయితే మనము ఈ సేఫ్టీ పిన్ ని సెట్ చేసుకోవాలి। అప్పుడైతే సేమ్ మనము జిప్ కి ఏ విధంగా పైన ఉంటుందో అదే విధంగా ఉంటుందండి। తీసుకోవడానికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది। ఇది కూడా మీకు యూస్ అయ్యింది అనుకుంటున్నాను నేనైతే ఈ టిప్ కూడా। ఇలా అయితే మన స్కూల్ బ్యాగ్స్ కి ఇంకా పిల్లల స్వెటర్స్ కి ఇలా మనకి జిప్ పైన ఊడిపోతూ ఉంటుందండి। ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి, కంపల్సరీ అందరికీ యూస్ అవుతుంది। మనకి మూడవ టిప్ వచ్చేసండి చీపురు కట్ట। ఈ విధమైన చీపురు కట్టలు చాలా మంది యూస్ చేస్తూ ఉంటారండి। ఇది వచ్చి కొబ్బరి చెట్టు పుల్లలతో చేసిన చీపురు కట్ట అండి। ఇదైతే మనం యూస్ చేసినప్పుడు చేయి బాగా పెయిన్ పడుతుంది, ఈ పుల్లలు ఇంకా చేతికి కూడా గుచ్చుకుంటూ ఉంటాయి। ఇలాంటప్పుడు మనము చాలా ఈజీగా ఒక టిప్ అయితే చూసేద్దామండి। మన ఇంట్లో రకానికి ఒక సాక్స్ ఉంటాయండి, పిల్లలు ఎక్కడంటే అక్కడ పడేస్తుంటారు, కొన్ని అయితే ఎక్కడైనా మిస్ అయిపోతుంది, సేమ్ కలర్ సాక్స్ లేదని పడేయకండి, అలాగే దాచిపెట్టుకొని ఈ విధంగా యూజ్ అవుతాయి, మనకి చాలా యూజ్ అవుతాయి సాక్స్ అన్నమాట। ఇంకైతే చీపురు కట్లకి ఈ విధంగా మనము సాక్స్ వేసేసుకోవాలి। వేసుకునేటప్పుడు పుల్లలన్నీ పట్టేసుకుంటూ ఉంటాయండి, కొంచెం ఈజీ ట్రై చేయండి, మనకైతే వచ్చేస్తుంది, మీకు అక్కడ చూస్తుంటే కూడా తెలుస్తూ ఉంటుంది పుల్లలు అనేది సాక్స్కి పట్టేసుకుంటూ ఉంటాయి, ట్రై చేస్తే వచ్చేస్తుంది అన్నమాట। ఇంకైతే మనము రెండు సాక్స్లు వేసుకోవాలండి। రెండు సాక్స్లు వేసుకున్నప్పుడు మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది క్లీన్ చేసుకునేటప్పుడు। ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను। ఇంకా మరొక టిప్ వచ్చేసి సింక్ అండి। సింక్ మనము నాన్ వెజ్ తిన్నప్పుడు చాలా స్మెల్ వస్తూ ఉంటుంది, ఆ స్మెల్ పోవడానికి ఇప్పుడైతే మనం టిప్ చూస్తున్నాము। ఫస్ట్ అయితే 1 స్పూన్ అయితే సాల్ట్ తీసుకోవాలి। 1 స్పూన్ సాల్ట్ తీసుకొని మనము సింక్ మొత్తం చల్లుకోవాలండి, ఇంకా కొంచెం సైడ్లో కూడా చల్లుకోండి। దీని తర్వాత అయితే ఒక మూత వెనిగర్ తీసుకొని సింక్ మొత్తం పోసేసుకోండి। ఇంకా ఈ విధంగా పోసుకున్న తర్వాత
ఇంకా వెనిగర్ అయితే సింక్ పక్కన కూడా కొద్దిగా పోసుకోండి. ఈ విధంగా మొత్తం పోసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. నార్మల్ స్టీల్ నార్ కానీ మనం యూజ్ చేసేది సింక్ దగ్గర కానీ పాత్రల దొమ్మిద ఏదైనా తీసుకొని ఇంకా అయితే ఇప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్నప్పుడు మనకి నాన్ వెజ్ తిన్నప్పుడు ఆ సింక్ దగ్గర వచ్చే స్మెల్ అనేది రాదన్నమాట. ఇంకా సింక్ కూడా చాలా క్లీన్గా ఉంటుంది. ఎక్కువ మనకి సింక్ దగ్గర స్మెల్ వచ్చేది ఎప్పుడంటేనండి ఫిష్ తిన్నప్పుడు ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇంకా అయితే ఈ విధంగా చేయండి, మీకు చాలా ఈజీగా స్మెల్ రాకుండా క్లీన్ అయిపోతుంది. అది కూడా తక్కువ టైంలోనే మన ఇంట్లో ఉన్న వాటితోనే. ఇంకా మరొక టిప్ వచ్చేసి, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ వచ్చేసండి, మనకి బాగా యూజ్ అవుతుంది, అది కూడా మన ఇంట్లో ఉన్న ఓల్డ్ ప్యాంట్ ఒకటి తీసుకోవాలండి. ఇదైతే ఓల్డ్ ప్యాంట్ని మేము షార్ట్ చేసాము, నేను అదే ప్యాంట్ తీసుకున్నాను అన్నమాట. ఇంకా ఆ ప్యాంట్ని అయితే మనకి ప్యాంట్ దగ్గర జాయింట్ ఉంటుంది కదండి పైన, అక్కడి వరకు అయితే మనం కట్ చేసుకోవాలి. ఈవెన్గా మనకి కరెక్ట్ మెజర్మెంట్ అంటూ ఏమీ ఉండదండి, పైన ఉన్న జాయింట్ కట్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా మొత్తం ఓపెన్ అవ్వాలి. ఇంకా ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడైతే మనము సూదికి దారం ఎక్కించుకోవాలండి. ఈ కుట్టు అయితే అందరికీ తెలిసిన కుట్టే, ఈ విధంగా కుట్టేసుకోవాలి మనము. ఈ విధంగా కుట్టిన తర్వాత మనకి మొత్తము మళ్ళీ స్టిచ్ చేసినట్టు అయిపోతుందండి. ఈ విధంగా మనము సూదితో కుట్టుకోవడం వలన, కాకపోతే కొంచెము పెద్ద సూది తీసుకోండి, ఎందుకంటే ఇది జీన్స్ ప్యాంట్ కదా, అందుకని మనము పెద్ద సూది తీసుకున్నామనుకో ఈ విధంగా కుట్టుకోవడానికి బాగుంటుందన్నమాట. ఇంకైతే మొత్తం కుట్టేశామండి, ఈ విధంగా కుట్టేశాను. కుట్టు మొత్తం చూడండి నీట్గా వచ్చింది. ఈ కుట్టు మొత్తం మనము ప్యాంట్ ఉల్టా చేసుకొని కుట్టు కుట్టుకోవాలండి. దాని తర్వాత రైట్కి తిప్పుకోవాలి. రైట్కి తిప్పుకున్న తర్వాత ప్యాంట్ అయితే ఈ విధంగా ఉంది. ఈ విధంగా మనం కుట్టుకున్న ప్యాంటు మనకి ఏ విధంగా యూజ్ అవుతుందో ఇప్పుడైతే చూద్దాము. ఈ ప్యాంట్ అయితే మనకి మిషన్ పైన వేసుకుంటే ఆ మిషన్ పైన దుమ్ము ధూళి అనేది పడకుండా ఉంటుందండి. ఇప్పుడైతే మనము ఈ విధంగా రెడీ చేసిన ప్యాంట్ని మనం అయితే ఇప్పుడు మిషన్కి ప్యాంట్ వేసేసుకోవాలండి. ఈ విధంగా మనము ప్యాంట్ వేసుకున్నాం అనుకోండి, దుమ్ము ధూళి ఏదీ పడకుండా ఉంటుంది ప్యాంట్కి. ఇంకా ఇది మనం సెట్ చేసేసిన తర్వాత అక్కడ బటన్ ఉంటుంది కదా, ఆ బటన్ కూడా పెట్టేసుకోవాలి. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.